నేను ప్రణయ ఆకుల. ఈరోజు మీ హోస్ట్. ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు. చెడు మీద మంచి సాధించిన విజయానికి చిహ్నంగా మనము జరుపుకునే పండగ విజయదశమి. గురు శిష్య అనుబంధానికి నిదర్శనంగా విజయదశమి పండగ రోజున శిష్యులు వాళ్ళ గురువుల వద్ద ఆశీర్వాదాలు తీసుకునే పరంపర మన సంస్కృతిలో అనాదిగా వస్తున్న ఆచారమే. ఈ పండగ రోజున మనందరికీ ప్రియమైన ఒక గొప్ప కళాకారిణి గురువు మనకు ఆదర్శంగా నిలిచిన నాట్య శిరోమణి డాక్టర్ శ్రీమతి శోభానాయుడు గారికి ఈ షోని అంకితం చేస్తూ ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని మొదలు పెడతాము. ఒక డాన్సర్గా ఇలాంటి గొప్ప నాట్యకారిణి గురించి వారి శిష్యులతో సంభాషించే అవకాశాన్ని అదృష్టంగా భావిస్తున్నాను. శోభానాయుడు గారు పద్మశ్రీ, నృత్య చూడామణి, నృత్య కళా శిరోమణి లాంటి ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. ఎంతోమందిని కళాకారులుగా తీర్చిదిద్దారు. అలాంటి ఒక గొప్ప ప్రతిభావంతురాలైన నర్తకిగా గురువు ఒక మంచి మనిషిని మనము కోల్పోయాము. ఈరోజు మన టీవీ ద్వారా ఆవిడ జీవిత ప్రయాణాన్ని వారి ప్రియ శిష్యులతో ఆదర్శంగా చిన్న ప్రయత్నం ఆవిడకి ఒక నివ్వాలి. ఈరోజు మన మొదటి గెస్ట్ గిన్నిస్ రికార్డ్ గ్రహీత, నాట్య విశారద, అభినయ శిరోమణి, కళాకీర్తి బిరుదులు అందుకున్న శ్రీ సాయి వెంకటేశ్వర ఫైన్ ఆర్ట్స్ అకాడమీ ఆర్టిస్టిక్ డైరెక్టర్ రేణుక నూకాల గారు మనతో ఉన్నారు. పద్మశ్రీ వెంపటి చిన్న సత్యం గారు, పద్మశ్రీ శోభానాయుడు గారు మరియు డాక్టర్ జనరల్ గడ్డ అనురాధ గారి వద్ద శిక్షణ పొందారు. కూచిపూడిలో కాకుండా భరతనాట్యం, కథక్ నృత్యాల్లో కూడా ఈవిడ శిక్షణ ఇస్తారు. She was also recipient of Government of India Human Resources Development Scholarship in Kuchipudi Senior Division under guidance of Guru Padma Shri Shobhanayudu Garu. My next guest, Srimati Aparna Nadella Garu from Natya Bharati Kuchipudi Academy. Aparna Garu tana 12th eta Dr. Shobhanayudu Gari vadda natyam nerchukuntu ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. అపర్ణ గారు మన శోభానాయుడు గారి బృందంలో సభ్యురాలిగా భారతదేశంలో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. అదే కాకుండా టీవీ కార్యక్రమాల్లో కూడా భాగం పంచుకున్నారు. షీఈస్ అ గ్రాడ్యుయేట్ ఆఫ్ యూనివర్సిటీ ఆఫ్ సిలికాన్ ఆంధ్ర. శ్రీకృష్ణ శరణామమ్మ, చండిక, పుత్తడి బొమ్మ పూర్ణమ్మ, కళ్యాణ శ్రీనివాసం లాంటి ఎన్నో బ్యాలెస్లో డాక్టర్ శోభానాయుడు గారితో వేదిక పంచుకున్నారు. ఒకరేమో శోభానాయుడు గారితో వారి ఇంట్లో ఉండి నాట్యం నేర్చుకుంటూ ఎంతో పర్సనల్ మెమరీస్ని షేర్ చేసుకున్నారు. ఇంకొకరు శోభానాయుడు గారి నాట్య బృందంలో పర్ఫార్మెన్సెస్ చేస్తూ తన పర్ఫెక్షన్, టైం మేనేజ్మెంట్ లాంటి లైఫ్ స్కిల్స్ నేర్చుకున్నారు. Today we'll be able to see personal and professional aspects of Shobhanayudu garu. Modatiga I would welcome Renuka garu, Aparna garu to the show. Namaste akka. So naa modati prashna, ee vijayadashami panduga sandarbhanga meeru mee guruvu garu aina Dr. Shobhanayudu garu tho cherupukunna pandaga gnapakalu sandarbhalu mana prekshakulato share chesukondi. శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మన టీవీ, టీవీ ఫైవ్ వాళ్ళకి నాకు చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ శోభనాయుడు గారు మా టీచర్, ఆమె గురించి మాట్లాడడానికి నాకు ఎంతో అవకాశం ఇచ్చినందుకు కూడా నేను చాలా లక్కీగా భావిస్తూ, విజయదశమి వస్తుంది అనగానే చాలా 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 సందడిగా ఉండేది అకాడమీ అంతా కూడా. సో మొదట అందరికి ఎవరికి సాధ్యమైనంత పళ్ళు, పూలు, గిఫ్ట్స్ లాగా శారీ ఆర్ ఎనీథింగ్ ఎల్స్ తీసుకుని వెళ్ళి గురుగారి దగ్గర ఆశీర్వాదం తీసుకుని
మళ్ళీ అకాడమీకి రా వస్తాము అందరం పిల్లలందరం కూడా వచ్చాక ఆ పర్టికులర్ మంత్ లో ఏదైతే మేము కొత్తగా నేర్చుకునేది ఉంటుందో అది కొరియోగ్రఫీ చేసిన రెండు మూడు ఐటమ్స్ చేసేవాళ్ళము అండ్ తర్వాత అందరికీ స్వీట్స్ లాగా అందరికి ఇవ్వడము హ్యాపీగా అలా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం అండ్ ఎస్పెషల్లీ దసరా గురించి ఏంటి స్పెషల్ అనేది అప్పుడప్పుడు అడిగేవారు టీచర్ గారు బికాస్ నవేడేస్ చిల్డ్రన్ ది డోంట్ నో వాట్ ఇస్ దై ఇంపార్టెన్స్ తెలియదు దశమి ఏంటి ఎందుకు వచ్చింది అనేది సో అట్లా మేము షేర్ చేసుకున్నాం అప్పుడు నాక మీ మెమరీస్ షేర్ చేయండి నా మెమరీస్ యాక్చువల్లీ వెన్ ఎవర్ ఇట్ ఈస్ దసరా ఆర్ ఎనీ ఫెస్టివల్ యూజువలీ దేర్ షుడ్ బి ఏ హాలిడే బట్ ఇఫ్ ఎట్ ఆల్ షీ డస్ ఎనీథింగ్ ఏమన్నా చేస్తే ఆడ అకాడమీలో మా అందరితో పర్ఫార్మెన్సెస్ ఇప్పించేవాళ్ళు ఎనీ పండగ ఎనీ ఎనీ గాడ్స్ పండగ యునో ఇఫ్ ఇట్స్ అమ్మవారి మీద అయితే లైక్ వి యూస్ టు డూ రాజరాజేశ్వరి అష్టకం అండ్ వెన్ వి గో టు పర్ఫార్మెన్సెస్ we still go and see god like ekadan temples ki vellesi darshanam cheyipiche varu if at all is vijayawada lanti pedda place aithe then we also go to see ammavaru so it was always very festive with her anything like performances or in academy eppudu festival environment e undedi and dances were also very happily done at that time. That's the memories I have during that time. Nee prasthutam academy lo usually I make my children dance some items during that time, performances or something like that. Ee dasara avida memories tho santoshanga avida jeevithani manam celebrate cheskundamu avida tho paatu mana life lo avida eppudu chirakalam untaru. సో ఎన్నో సినిమాల్లో అవకాశాలు వచ్చినప్పటికీ తన జీవితాన్ని కళకే అంకితం చేసి మనకి ఆదర్శంగా నిలిచారు. మీరు వారి శిష్యులుగా భావితరాలకి ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? 1976 టీచర్ గారికి ఫస్ట్ పద్మశ్రీ శోభనాయుడు గారికి ఫస్ట్ అవకాశం వచ్చింది. అది అంజలీదేవి ఆదినారాయణరావు గారు క్షేత్రయ్య అని ఒక సినిమా ప్యూర్లీ బేస్డ్ ఆన్ కూచిపూడి ఇట్ ఈస్. సో వీరు చేస్తేనే బికాస్ శోభానాయుడు గారు అనగానే మనకు గుర్తొచ్చేది అభినయం. సో అభినయం బేస్డ్ మూవీ ఇది స్పెషల్గా. సో మీరు చేస్తే బాగుంటుంది క్యారెక్టర్ అనేసి ఆదినారాయణ గారు వచ్చి అడగడం జరిగింది వారిని. అప్పుడు కూడా ఆవిడ రిజెక్ట్ చేశారు. అండ్ అదే కాకుండా చెన్నైలో నాగిరెడ్డి గారు వచ్చి అడిగారు దేనికి సిరిసిరి మూవాకి. సిరిసిరి మూవా హిందీలో హిట్ అయ్యింది, అది రీమేక్ చేస్తున్నారు అప్పుడు తెలుగులో. సో అప్పుడు వచ్చేసి బిఎన్ రెడ్డి గారు బ్లాంక్ చెక్ ఇచ్చారు టీచర్ గారికి, నీ ఇష్టం ఉన్నంత అమౌంట్ తీసుకోమ్మా, నువ్వు రాసుకో, వీఆర్ రెడీ టు గివ్, బట్ వీ వాంట్ యూ టు యాక్ట్ ఇన్ దట్ మూవీ, ఎస్పెషల్లీ టీచర్ టు యాక్ట్. సో అట్లా ఇచ్చినా కూడా స్మూత్ గా ఎవరిని నొప్పించకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా స్మూత్ గా కాదండి, నేను ఒక కమిట్మెంట్ కి స్టిక్ అయి ఉన్నాను, అది నేను వీడలేను అనేసి బిఎన్ రెడ్డి గారికి తిరిగి ఆ చెక్ ఇవ్వడం జరిగింది. ఇచ్చినాక ఎందుకమ్మా మరి నువ్వు ఎందుకు ఇంత అది అంటే, నాకు ఫేమ్ కావాలి బట్ నాట్ త్రూ సినిమా మూవీ నుంచి కాదు అనేది ఆవిడ ఉద్దేశం. సో దానికి స్టిక్ అయి ఉన్నారు. ఆ స్టిక్ అయి ఉన్నది ఎప్పటి వరకు కొనసాగింది అంటే శంకరాభరణం, సప్తపది, చివరి వరకు ఆవిడ జీవించినంత వరకు దానికి స్టిక్ అయి ఉన్నారు. అండ్ వారి వల్ల మేము నేర్చుకుంది ఏంటి, గురువుగా మాకు ఇచ్చిన సందేశం ఇండైరెక్ట్ స్పీచ్ లో అంటే కమిట్మెంట్. ఒక కమిట్ అయితే, ఒక దానికి కమిట్ అయితే మనం ఎంత అదిగా ఉండాలి, అది ఎట్టి పరిస్థితులు దేనికి మనం వ్యాహం గ్రీడీగా వెళ్లకుండా వీ హ్యావ్ టు స్టిక్ ఫర్ సంథింగ్, స్టిక్ అయ్యాము అంటే పట్టుదలగా దానికి సాధించాలి అనేది నేర్చుకున్నాం. చాలా చక్కగా చెప్పారు. మన వాల్యూస్ లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ అండ్ కమిట్మెంట్ యాజ్ అ డాన్సర్ అది ప్రతి ఒక్కరికి ఉండాల్సిందే.
అపర్ణక్క మీరు. సో తను చెప్పింది చాలా కరెక్ట్ అండి. ఆవిడ నిజంగానే సినిమాల్లో ఎక్కడ ఆపర్చునిటీస్ వచ్చినా కూడా తీసుకోలేదు. అండ్ ఆల్సో షీ కమిటెడ్ హర్ సెల్ఫ్, చాలా బాగా కూచిపూడికి కమిట్ అయిపోయి అండ్ ఆల్మోస్ట్ 80 ఐటమ్స్ కొరియోగ్రాఫ్ చేశారు. అండ్ ఐ థింక్ 15 బ్యాలెట్స్ కొరియోగ్రాఫ్ చేశారు అండ్ లాట్ ఆఫ్ డెడికేషన్. అండ్ సో మన భావితరాల వాళ్ళకి ఒకటి ఆవిడ అందించింది ఏంటంటే డెడికేషన్. నువ్వు ఒక డాన్స్ ఫామ్ ని తీసుకున్నావంటే దాన్ని కొనాదాకా యూ హ్యావ్ టు టేక్ ఇట్ అండ్ డూ యువర్ బెస్ట్ అని, అది నేను ఆవిడ దగ్గర నేర్చుకున్నాను. ఇంకోటి ఏంటంటే ఈ ఈ జనరేషన్ కి యాక్చువల్లీ ఆవిడ చాలా ఎగ్జాంపుల్, బికాస్ ఆవిడ సినిమాలు రిజెక్ట్ చేశారు అంటేనే అందులో అర్థమయ్యేది ఏంటంటే ఎనీ లేడీ కెన్ లర్న్ హూ ఇస్ ఎడ్యుకేటెడ్. వేరే అవసరం లేదు, వేరే యూ డోంట్ హ్యావ్ టు లుక్ ఫర్ ఎనీ అదర్ ఫేమ్. ఈ ఇది చాలు, యూ కెన్ బీ ఇన్ యువర్ హౌస్, డూ యువర్ స్టడీస్, డూ యువర్ అకాడమిక్స్, బట్ ఆల్సో డూ యువర్ డాన్స్. సో రెండిట్లో కూడా నువ్వు సాధించవచ్చు అని ఆవిడ ఎగ్జాంపుల్ గా అలా నేర్చారు. చాలా చక్కగా చెప్పారు. అవును, మనము ఏం చెయ్యాలనుకుంటున్నామో ఒక క్లారిటీ లైఫ్లో, ఎన్ని అవకాశాలు వచ్చినా నేను ఏం చెయ్యాలనుకుంటున్నాను, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను, ఒకటి డిసైడ్ చేసుకొని దానికే స్టిక్ అవ్వడం చాలా మంచి విషయం, మనందరం నేర్చుకోవాల్సిన విషయం. సో శోభా నాయుడు గారు మితభాషి, తన శిష్యులందరినీ ఎంతో ప్రేమగా చూసుకునేవారని విన్నాను. మీ గురు శిష్య అనుబంధం ఆవిడతో ఎలా ఉండేదో చెప్తారా? నేను టీచర్ దగ్గరికి వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు హ్యూమన్ రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి స్కాలర్షిప్ అలాట్ అయిందండి సీనియర్ డివిజన్లో. అది అనురాధ జొన్నలగడ్డ గారి దగ్గర నుంచి నేను వచ్చింది నాకు. సో వారు అప్పుడు కొన్ని హెల్త్ రీజన్స్ వల్ల నాకు టీచర్ గారిని రెఫర్ చేశారు. సో నేను టీచర్ గారి దగ్గరికి రావడం, ఆవిడ ఒప్పుకోవడం అండ్ ఆవిడ ఇంట్లోనే ఉంచుకోవడం నన్ను, అండ్ అదొక అమ్మ తర్వాత అమ్మగా అంత అఫెక్షనేట్గా నాతో ఉండడం, అదంతా కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను. బికాస్ ఆఫ్ మై గురు, ఆల్ ఆఫ్ మై గురుస్, బట్ జొన్నలగడ్డ అనురాధ గారు పంపించడం వల్ల నేను ఇక్కడికి వచ్చాను. సో ఇది ఇద్దరికి, నేను ఇద్దరికి కాదు ముగ్గురికి, బికాస్ వెంపటి చిన్న సత్యం గారు ఫస్ట్ శోభా నాయుడు గారిని తయారు చేశారు, మనకి ఒక మనీని ఇచ్చారు. సో ఆ మనీని నేను దగ్గరికి పోవడానికి మా గురువు గారు ఒక పాత్వే దోహదం చేశారు అనురాధ గారు. సో ఈ ముగ్గురికి నేను ఎప్పుడు కూడా నా పాదాభి వందనం చేసుకుంటూ, ఇంత మంచి గురువుని నాకు ఇచ్చినందుకు, ఆవిడ దగ్గర నేను నేర్చుకున్న మెలకువలైనా పద్ధతి అయినా, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకోవాల్సింది ఒక స్టూడెంట్గా గురు శిష్య పరంపరలో వచ్చేదంట టైం మేనేజ్మెంట్. ఒక సెకండ్ కూడా వేస్ట్ చేసేవారు కాదు, ఒక సెకండ్ కూడా ఎవరిని వెయిట్ చేయించేవారు కాదు. టైం అంటే టైం, దట్స్ ఆల్, అట్ ఎనీ కాస్ట్ షీ హాస్ టు మెయింటైన్ అన్నట్టుగా ఉండేవాళ్ళు. ఆవిడ టైంకి వస్తుందని అంటే మిగతా స్టూడెంట్స్ అందరూ టైంలో ఉండేవాళ్ళు, ఒక నిమిషం అటు ఇటు కాకుండా. సో ఫస్ట్ థింగ్ ఇస్ ద టైం మేనేజ్మెంట్ అండ్ ద సెకండ్ థింగ్ ఇస్ ఎంత పేషెన్స్గా చెప్పాలి. ఒక స్టూడెంట్కి చెప్పినప్పుడు ఎవరిని తిట్టేవాళ్ళు కాదు, తిట్టకుండా డైరెక్ట్ చేసేవాళ్ళు. సో ప్రాక్టీస్ చేసి రాని, లేకపోతే దీనికి ఇక్కడ బాగాలేదు, ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి నువ్వు, ఇన్ ద వే ఆఫ్ అభినయ బేస్డ్ ఆర్డర్ ఇన్ ద స్టెప్ వైజ్ ఇన్ ద నృత్య పార్ట్ ఆర్ ఇన్ దాట్ వైజ్ షీస్ టు గైడ్ అస్ వెరీ క్లియర్లీ. ముద్ర సరిగ్గా పెట్టకపోతే ముద్ర పెట్టడము, అండ్ నేను శోభా నాయుడు గారు చేసిన డైరెక్షన్లో నా ప్రాజెక్ట్ వర్క్ వచ్చేసి బేస్డ్ ఆన్ ముద్రాస్ ఓన్లీ. సో వారు ఏది చెప్పినా, ఒక గురువు చెప్పింది అని అంటే మేము అది బ్లైండ్గా ఫాలో, వీస్ టు ఫాలో, ఎందుకంటే ఆవిడ ఏది చెప్పినా కరెక్టే, వీస్ టు ట్రస్ట్ హర్. పేరెంట్స్ ఇస్ టు ట్రస్ట్ గురు అండ్ ద శిష్య ఈవెన్ ద ట్రస్ట్ గురు, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఒకసారి గురువుని ట్రస్ట్ చేస్తే అది ఎంత సులువుగా రీచ్ అయిపోతాం ఆ గోల్. అది చాలా ఇంపార్టెంట్, అదే అదే ఒక నమ్మకము,
అనేది గురు మీద ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ చాలా బాగా చెప్పారు థ్యాంక్ యూ అపర్ణక్క మీరు మేడం గారు చాలా బాగా టీచ్ చేసేవారు ఎట్ ద సేమ్ టైం చాలా ఎక్స్పెక్ట్ కూడా చేసేవారు స్టూడెంట్స్ నుంచి గివ్ బ్యాక్ నాట్ టు హర్ బట్ ఫర్ కూచిపూడి సో బికాస్ షీఈస్ వెరీ మచ్ ఫ్యాన్ ఆఫ్ కూచిపూడి సో ఏంటంటే ఎప్పుడైనా కూడా ఆమె కళ్ళల్లో వాట్ ఆర్ యూ డూయింగ్ ఆర్ యూ ప్రాక్టీసింగ్ ఆర్ యూ కంప్లీట్లీ డెడికేటింగ్ యువర్ టైమ్ టు అట్లా అనమాట ఎప్పుడు కూడా అదొకటి ఆ క్వశ్చన్ ఎప్పుడు ఆమె కళ్ళల్లో కనిపించేది అండ్ నేను ట్రూప్ లో ఉండి వెన్ నేను పర్ఫామ్ చేసేటప్పుడు ఆమె ట్రూప్స్ లో ఉండేటప్పుడు మాకు ఒక రకమైన భయం ఉంటుంది అందరికి మేము బాగా చేయాలి స్టేజ్ మీద బాగా చేయాల్సిందే ఏమాత్రం అక్కడ పోయింది అంటే తప్పైంది అంటే బయట స్టేజ్ వెనుక బాగా యునో షీ యూజ్ టు టేక్ ఎ క్లాస్ ఆర్ కోపంగా ఉండేవారు అట్లా సో ఎప్పుడైనా కూడా ఆ భయంతో మేము మ్యాక్సిమం కెపాసిటీతో పర్ఫామ్ చేసేవాళ్ళం ఆ భయం అనేది ఐ థింక్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఏ గురువు దగ్గర నేర్చుకున్నా ఆ రెస్పెక్ట్ ఆ భయము అది ఆవిడిచ్చారు అది నేను మళ్ళీ మా స్టూడెంట్స్ కి ఇవ్వాలని ట్రై చేస్తాను అదర్వైజ్ ఇంకా లవ్ అండ్ ఎఫెక్షన్ కూడా చాలా ఉండేది ఆవిడ దగ్గర ఎక్స్పెక్టేషన్ తో ఈక్వల్ గా అది కూడా ఉండేది సో ఎప్పుడైనా కూడా నిజంగా చెప్పాలంటే ఒక డాటర్ లాగే ఎక్స్పెక్ట్ చేసేవారు ఒక డాటర్ని ట్రీట్ చేసినట్టే లవ్ చూపించేవారు సో నేను ఆవిడని కలిసినప్పుడల్లా వెరీ స్వీట్ టాక్ బట్ వెరీ లైక్ యునో కమాండింగ్ టాక్ ఉండేది యూ హ్యావ్ టు డూ యువర్ డ్యూటీ అన్నట్టుగా ఉండేవారు సో అలా ఒక రకమైన అదొక రకమైన రిలేషన్షిప్ బట్ ఇట్స్ వెరీ గుడ్ రిలేషన్షిప్ వేర్ ఐ ఆమ్ టుడే ఈస్ ఆ రిలేషన్షిప్ వల్లనే ఐఎమ్ టీచింగ్ మై స్టూడెంట్స్ ఐఎమ్ కంటిన్యూయింగ్ అండ్ ఐఎమ్ గెటింగ్ దట్ ఎనర్జీ అంటే ఆవిడ చెప్పిన మాటల వల్లే ఆవిడ నన్ను లీడ్ చేసిన దాని వల్లే ఇక్కడ ఉన్నాను దట్స్ ట్రూ చాలా గొప్ప క్వాలిటీస్ మనందరం ఒక డాన్స్ టీచర్స్ గా నేర్చుకోవాల్సిన విషయాలు కోపం అండ్ భయం అంతే ప్రేమగా చూసుకోవడం వాళ్ళకి అండ్ టీచర్ నుండి ఎక్స్పెక్టేషన్స్ అందరు టీచర్స్ వాళ్ళ స్టూడెంట్స్ నుంచి ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఆ ఎక్స్పెక్టేషన్ని వాళ్ళు నిలబెట్టుకోవాలని ఆ స్టూడెంట్స్ అనుకోవడం అదే మన రిలేషన్షిప్ గురు శిష్య పరంపర సో చాలా చక్కగా చెప్పారు సో ప్రతి అకాడమీకి ఒక ట్రెడిషన్ ఒక వాతావరణం ఉంటుంది కదా మీరు డాన్స్ క్లాస్కి వెళ్ళగానే ఎలా ఉండేది అక్కడ వాతావరణం దాని గురించి కొద్దిగా వివరిస్తారా హైదరాబాద్ కూచిపూడి ఆర్ట్ అకాడమీ అనగానే ఒక విధమైన పోస్చర్ ఉంది హైదరాబాద్ నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్ ఇట్స్ అ వరల్డ్ రినోన్ సెంటర్ సో వి యూస్ టు హ్యావ్ పిల్లలకి 5 ఇయర్స్ నుంచి 12 ఇయర్స్ వరకు ఫ్రాక్ పైన కింద లెగిన్స్ లాగా లేకపోతే పైజామా చుడీదార్ కైండ్ ఆఫ్ కంపల్సరీ చున్నీ ఉండేది అండ్ పెద్ద పిల్లలందరికీ కూడా సారీ బ్లౌజ్ అండ్ కింద పైజామా ఇట్స్ అ డ్రెస్ కోడ్ కైండ్ ఆఫ్ డ్రెస్ కోడ్ వెళ్ళి నమస్కారం చేసి హ్యూజ్ పెద్ద నటరాజ స్వామి ఉంటారు వెళ్ళగానే ఎంట్రన్స్ ఫస్ట్ రూమ్లో వారికి నమస్కారం చేసుకుని వి యూస్ టు గ్యాదర్ అండ్ వి యూస్ టు డిస్కస్ వాట్ ఎవర్ ద ఐటమ్ మనం నేర్చుకున్న ఐటాన్ని ఫస్ట్ ఒకసారి చూసుకునేవాళ్ళం చెక్ చేసుకునేవాళ్ళం ఆ గ్రూప్ పిల్లలందరం కూడా దెన్ 2 రూమ్స్ ఉండే పెద్ద హాల్స్ ఉంటాయి 2 పక్క పక్కన సో ఆ పక్క పక్కన హాల్స్ లో ఒక పక్కన క్లాసెస్ అవుతూ ఉంటాయి ఒక పక్కన డాన్స్ కొరియోగ్రఫీ సెషన్ టీచర్ రాగానే కొరియోగ్రఫీ సెషన్ స్టార్ట్ అయ్యేది సో అట్లా అక్కడే ఉండేది అకాడమీలో అండ్ ఈవెన్ ద సేమ్ ప్యాటర్న్ ఐ ఫాలో అండ్ రాగానే ఫస్ట్ కంపల్సరీ నో కాంప్రమైజ్ ఇన్ డ్రెస్ కోడ్ ఇన్ మై అకాడమీ ఎట్టి పరిస్థితుల్లో అది వేసుకుని తీరాల్సిందే టీచర్ చెప్పారు అని అంటే ఎందుకు నేను ఇంత ఖచ్చితంగా చెప్తున్నానంటే మనం మెయింటైన్ చేస్తేనే పేరెంట్స్ మెయింటైన్ కోఆపరేట్ చేస్తేనే పిల్లలు మెయింటైన్ చేస్తారు ఓ సిస్టమాటిక్ అనేది డెవలప్ అవుతుంది బికాస్ ఇట్స్ నాట్ ఎ బాలీవుడ్ ఇట్స్ ఎ క్లాసికల్ ఇట్స్ ఎ డివైన్ ఆర్ట్
even though Kuchipudi format repertoire comes under classical, comes under entertaining purpose, comes under exercise kind of dance, but at last it comes under Lord Shiva's gift. Vedam. వేదంలో నుంచి పుట్టింది. సో వేదం అంటే ఒక ఆస్పీషియస్ బుక్, మనకి పవిత్రమైన సబ్జెక్ట్. మనకి అసలు ఆ సబ్జెక్ట్ నుంచి వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా మినిమం కర్టసీ కిందన్నా పాటించాలి. పెద్ద పిల్లలైతే, బికాస్ ఓల్డెన్ డేస్ మనకి మృదంగిస్ట్ ఉండేవాడు, ఆ మృదంగిస్ట్ ఉండడం వల్ల సర్టన్ చేంజెస్ వస్తాయి ఆఫ్టర్ 11 ఇయర్స్ పిల్లలకి, గర్ల్ బేబీస్కి. టు అవాయిడ్ ఎక్స్పోజర్, టు అవాయిడ్ ద వియర్డ్నెస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ జెంటల్మెన్స్, వి యూస్ టు కవర్ ద బాడీ విత్ ద హెల్ప్ ఆఫ్ చున్ని. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ వై దే పుట్ ద సిస్టమ్ ఇన్ దిస్ వే. అండ్ ఒక కల్చర్ డెవలప్ చేశారు. సో అట్లా ఉండేది అకాడమీ అయినా. ఇప్పుడు వారు చూపించిన దారిలోనే మేము నడుస్తున్నాం. విఆర్ నాట్ ఇంట్రడ్యూస్డ్ ఎనీ కొత్తదనం ఏమి మేము సృష్టించుకోలేదు. చాలా చక్కగా మా కళ్ళకు కట్టినట్టుగా చెప్పారు అక్క. థ్యాంక్ యూ. అపర్ణ అక్క, మీరు మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. నేను అకాడమీలో 11-12 ఇయర్స్ అప్పుడు జాయిన్ అయ్యాను, చాలా చిన్నప్పుడే. సో వెళ్తూనే నాకు ఆ కర్ర చప్పుడు అవన్నీ వినగానే ఇమ్మీడియట్లీ సీరియస్నెస్ వచ్చేస్తుంది. సో ఐ యూస్ టు వాక్ ఫ్రమ్ మై హౌస్, 10 మినిట్స్ వాక్ అంతే. And from very far, like almost 3 minutes daaka vinipichedi karra sound, whoever is doing or teaching the dance there, the natuvangam vedam, everything. So environment baagundedi chaala, like dance velli ippudu join ayipoli line lo nilabadali cheseyali ane feeling. So of course dress code undedi. So velli nen college nunchi eppudu బస్సు దిగి అకాడమిక్ వెళ్ళేదాన్ని. సో ఐ యూస్ టు బీ ఇన్ లైక్ నార్మల్ డ్రెస్ అండ్ బట్ సారీ బ్యాగ్ లో క్యారీ చేసి వెళ్ళి అది చేంజ్ చేసుకుని, అండ్ హూ ఎవర్ గురు ఇస్ ఇట్, స్టూడెంట్స్ వేర్ ఆల్సో టీచింగ్. సో ఎవరికైనా కూడా అక్కడ ఫస్ట్ నటరాజ స్వామికి నమస్కారం చేస్తాం. మా కూచిపూడి నమస్కారం జనరల్ గా ఉంటుంది. ఆ తర్వాత అక్కడ కూర్చున్న గురువుకి, హూ ఎవర్ ఆర్ టీచింగ్, వాళ్ళకి నమస్కారం చేసి జాయిన్ అయ్యి, దెన్ వీ స్టార్ట్ doing whatever is continuing there, steps or items or anything jatis. Idi oka only during general classes, but mak ballet practices kuda undedi. Even at that time, like early mornings undevi chaala, 8:30. So nidalechi gabagaba ready ayi, that too weekends, that we are prepared anta whole day practice cheyali ballets ki. Ive chaala pedda pedda ballets, Sri Krishna Charanamma anandi, కళ్యాణ శ్రీనివాసం అనండి, చండాలిక అనండి, వెరీ బ్యూటిఫుల్ అండ్ వెరీ బిగ్ బ్యాలెన్స్ విత్ బిగ్ ట్రూప్. సో అందరూ కోఆర్డినేట్ అయ్యి అందరూ చేయాలి. అండ్ షీ టేక్స్ కేర్ ఆఫ్ ఇట్ వెరీ వెల్. బట్ మేము కూడా ఆవిడకి తగ్గట్టుగా ఇన్నోవి కృషి చేయాల్సి వచ్చేది. సో బిఫోర్ వి స్టార్ట్ అవర్ ఆర్కెస్ట్రా రిహార్సల్, వి యూస్ టు ప్రాక్టీస్. డెఫినెట్ గా ప్రాక్టీస్ ఉండేది. అండ్ మళ్ళీ రిహార్సల్ అయ్యాక కూడా ఎక్కడెక్కడ తప్పులైనాయో ఆ కరెక్షన్ చేసుకుంటూ మళ్ళీ ప్రాక్టీస్ ఉంటుంది. సో ఆల్మోస్ట్ హాఫ్ ఎ డే ఆర్ డే హోల్ డే కూడా స్పెండ్ చేసి ఆ అకాడమీలో అంత అంత కృషి చేసి, అవర్స్ అండ్ అవర్స్ కృషి చేసి, ఇంకా అక్కడ పర్ఫామ్ చేసి ఆవిడ మెప్పు పొందితే ఏదో ఒక స్వర్గం చేతిలోకి వచ్చినంత ఫీలింగ్. సో దట్ ఈస్ వాట్ ఐ ఎక్స్పీరియన్స్డ్ యాజ్ ఇన్ ద అకాడమీ, ఎక్స్టసీ సమ్ టైమ్స్. వెరీ బ్యూటిఫుల్. మీరు అది నటువంగం సౌండ్ వినడము, డ్రెస్ వేసుకోవడము, అదంతా మెంటల్ ప్రిపరేషన్. నేను ఐఎమ్ గెట్టింగ్ రెడీ అని అది చాలా ఇంపార్టెంట్. డ్రెస్ కోడ్ అనేది మనం జనరల్ గా కూడా లైఫ్ లో గుడికి వెళ్తే ఒకలాంటి డ్రెస్ వేసుకుంటాము, ఒక మనము షాపింగ్ వెళ్తే ఇంకోలా డ్రెస్ అవుతాం. డ్రెస్ కోడ్ అనేది మన మైండ్ సెట్ కి ఒక సిగ్నల్ ఇస్తుంది, మనల్ని డిసిప్లిన్ సిస్టమ్ అనేది చాలా చక్కగా చెప్పారు. సో మీరు రేణుకా అక్క, మీరు మేడంతో ఒక ప్రాజెక్ట్ చేశారు. నాట్యంలో హస్తాలు, ముద్రలు చాలా ముఖ్యమైన అంశాలు, వాటి ప్రత్యేక గురించి మీరు మీ గురువు గారి వద్ద నేర్చుకున్న విశేషాలు మాతో షేర్ చేసుకుందాం.
నాది ఆల్రెడీ మెన్షన్ చేసినట్టు ముందు నేను స్కాలర్షిప్ కి విన్ అయినాను సెకండ్ కూచిపూడి సీనియర్ డివిజన్ లో మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి 2001 to 2003 టూ ఇయర్స్ ప్రాజెక్ట్ ఇట్ ఈస్ దానికి 48,000 రూపీస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నాకు అలాట్ చేశారు సో దాన్ని నేను అండర్ గైడెన్స్ పద్మశ్రీ శోభా నాయుడు గారి దగ్గర చేశాను దాని కింద నా సబ్జెక్ట్ వచ్చేసి ముద్ర వాట్ ఈస్ ద స్పెషలైజేషన్ వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ప్లే రోల్స్ ఇన్ ఐటమ్స్ ముద్రాస్ అనేది నా థీమ్ ప్రాజెక్ట్ థీమ్ సో ఇప్పుడు ఒక అమ్మాయి ముద్ర సరిగ్గా పెట్టలేదు ఏదన్నా ఒక ఐటమ్ తీసుకుందాము సో ఆ ముద్ర పెట్టకపోతే ఏంటి నష్టం ఇవాళ రేపు ఇక్కడ కమింగ్ టు యుఎస్ బికాస్ ల్యాక్ ఆఫ్ లాంగ్వేజ్ ప్రాబ్లమ్ ల్యాక్ ఆఫ్ ద ఎపిక్స్ స్టోరీ తెలియకపోవడము ఆ స్టోరీ ఏంటో తెలియకపోతే అది క్యారెక్టర్ ఏంటో తెలియదు క్యారెక్టర్ ఏంటో తెలియకపోతే మనకి అక్కడ ముద్ర ఏం పెట్టాలో తెలియదు పాట తెలీదు ఇవన్నీ డ్రాబ్యాక్స్ ఇక్కడ చిల్డ్రన్ కి సో మాకు అక్కడ అదంతా లేదు బికాస్ వి వెల్ కల్చర్ నుంచి వచ్చాం ట్రెడిషనల్ కల్చర్ బికాస్ అమ్మ నాన్న తాతగారు అమ్మమ్మ ప్లీజ్ టు స్టే విత్ దామ్ అండ్ ప్లీజ్ టు టాక్ పిక్చర్స్ కంటే ఎక్కువ కూడా ఈ ఎపిక్స్ స్టోరీసే ఎక్కువ నడిచేవి సాయంత్రం పడుకునేటప్పుడైనా హాలిడేస్ వచ్చినప్పుడైనా అండ్ నవ్ డేస్ చిల్డ్రన్ ఆర్ వెరీ బ్యాక్ ఆఫ్ ద మూవీస్ అండ్ దట్ టు మీనింగ్లెస్ మూవీస్ ఐఎమ్ సారీ టు సే మీడియాని ఐఎమ్ నాట్ అగేనెస్ట్ ద మీడియా బట్ ఐఎమ్ సేయింగ్ ఇఫ్ యూ వాచ్ ఏ మూవీ సమ్ మెసేజ్ ఎనీథింగ్ ఇఫ్ యూ వాచ్ ఓల్డ్ క్లాసిక్స్ ఎప్పుడు ఓల్డ్ ఈస్ గోల్డ్ అని ఎందుకు వచ్చింది పేరు అని అంటే అందుకే వచ్చింది సో అట్లా ఎవరైతే చేస్తారో ఇప్పటికీ ఒక గుండమ్మ కథ ఒక మాయాబజార్ ఎందుకు చూస్తాము దాంట్లో ఒక మెసేజ్ ఉంది దాంట్లో ఒక పట్టు ఉంది సో సేమ్ వే ఐ వాంట్ టు గివ్ ఎ మెసేజ్ టు ద యంగ్స్టర్స్ ఇఫ్ యూ పుట్ ఎ ముద్ర ఇట్ విల్ డిపిక్ట్స్ ఎ మీనింగ్ సో దానివల్ల ముద్ర కరెక్ట్గా పట్టాలి ఇలా పెడితేనే అది కటకామకం 2 అవుతుంది కటకామకంలో 3 వేరియేషన్స్ వి హ్యావ్ ఇది పడితే ఇది ఒక ముద్ర ఇది పడితే ఇది ఒక ముద్ర ఇది పడితే ఇది ఒక మీనింగ్ వస్తుంది మొత్తం కూడా కటకామకం అని అంటాం దీన్ని బట్ దేర్ ఆర్ 3 వేరియేషన్స్ ఇన్ ద సేమ్ వే వీ హ్యావ్ శకటం దిస్ కాల్ శకటం బట్ వే 3 వేరియేషన్స్ ఇఫ్ వీ షో దిస్ ముద్ర ఫుల్ రాక్షసుడికి సింబల్ ఇది అండ్ ఇఫ్ వీ షో దిస్ వన్ ఓన్లీ ఐస్ with the help of only this mudra we can show ila lepi chupiste chaalu akada rakshasudu vachesinanta vachestundi manaki character so inta chinna mudra part of your chinna part of your body play chestunappudu why can't you do it kuchipudi is based on abhinaya so mana kuchini kuchina abhinayam chupichochu okka chinna idi andarki telisina symbol ఇలా పెట్టాము అంటే ఒక అమ్మ ఒక పాప బాబు అందరూ అర్థం చేసుకునే సింబల్ చంప చల్లు అంటుంది అనేది సో సింబల్ చిన్నది చూపిస్తున్నాం బట్ అర్థం చిన్నగా ఈజీగా అర్థమైపోతుంది అదే కమ్ అంటే పిలుస్తున్నాం ఇదే చిన్న ముద్ర అని అంటే గెట్ అవుట్ ఇదంటే స్టాప్ ఈ చిన్న ముద్రతో ఇంత మీనింగ్ చూపించే ఉన్నప్పుడు దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఐటమ్ సో అందుకని నేను ఇది చూస్ చేసుకోవడం జరిగింది ఎందుకంటే కొన్నిసార్లు క్షేత్రీయ పద అభినయ పదమ్స్ అండ్ పదమ్స్ లో విత్ ద హెల్ప్ ఆఫ్ ఫేస్ అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ముద్రాస్ ఓన్లీ వీ హ్యావ్ టు డూ అష్టపది సాంగ్స్ సో దట్ ఈస్ ద రీజన్ ఐ జస్ట్ డన్ మై ప్రాజెక్ట్ వర్క్ ఇన్ దాట్ ముద్రాస్ చాలా చక్కగా చెప్పారు థియరీ అండ్ ప్రాక్టికల్ అనేది ఈక్వల్ బ్యాలెన్స్ ఉండడము చాలా ఇంపార్టెంట్ థియరీ నేర్చుకోకుండా ఐటమ్స్ మీద ఐటమ్స్ నేర్చుకొని అలా ఉపయోగం ఏమీ లేదు మీద ముద్రలు పెడితే దాని అర్థం ఏంటి దాని మీనింగ్ ఏంటి దాని వెనకాల స్టోరీ ఏంటి వాట్ ఈస్ ద పోయట్ ఈస్ ట్రైంగ్ టు టెల్ యూ అదంతా పిల్లలు అర్థం చేసుకోకుండా పర్ఫామ్ చేస్తే నేర్చుకుంటే దానికి ఏమీ అర్థం లేదు చాలా చక్కగా చెప్పారు అపర్ణ అక్క మీ ఉద్దేశం ఏంటి ముద్రల గురించి ముద్రలు వెరీ ఇంపార్టెంట్ అండి ఎనీ క్లాసికల్ డాన్స్ కి కూచిపూడి భరతనాట్యం కథక్ వి ఆల్ ఆల్ అసంయుత ముద్ర సంయుత హస్తాస్ అసంయుత హస్తాస్
right? So avenni definitely ga academy lo we used to have theory classes undevi andaram nerchukune vallam and meanings adi ekkada ekkada use chestam ye situation lo use chestam andarki training jarigedi and madam any ఏ కొరియోగ్రఫీస్ అయినా ఆ ముద్రలు అన్ని నేర్పించేవారు నేర్చుకునే వాళ్ళం అక్కడ మా సొంత ఇదేమి ఉండేది కాదు మేడం ఏ ముద్ర చెప్తే అదే బట్ దెన్ ఇట్ ఈస్ ఆల్వేస్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆవిడ ఈ రోజు కూడా ఎనీ కొరియోగ్రఫీస్ లో ఆవిడ వాడిన ముద్రలు ఆవిడ చేసిన భంగిమలు అండ్ యునో ఆల్ దోస్ ఐ యూస్ అవన్నీ నేర్చుకున్న రోజుల్లో ఐ రిమెంబర్ అండ్ ఐ హ్యావ్ రికార్డింగ్ సో నేను యూజ్ చేస్తాను సో యాజ్ వి థింక్ యాజ్ క్లాసికల్ డాన్సర్స్ ముద్రతోనే అన్ని మనం కన్వే చేయాలి యాజ్ ఎ సైన్ లాంగ్వేజ్ లాగా డాన్స్ సో ముద్రలు చాలా ఇంపార్టెంట్ అండ్ మాస్టర్స్ కూడా చేసినప్పుడు చాలా కొరియోగ్రఫీస్ చేయాల్సి వచ్చింది ఫర్ అవర్ ఎగ్జామ్స్ సో అప్పుడు కూడా వి ఐ ఫాలోడ్ అభినయ దర్పణ ఆల్ డాన్సర్స్ నో వాట్ ఈస్ అభినయ దర్పణ సో అందులోంచి తీసుకొని ముద్రలు అండ్ కొరియోగ్రఫీ చేసి ప్రెజెంటేషన్స్ చేసేవాళ్ళము సో ముద్రాస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ మేడం ఆల్వేస్ ఇన్సిస్టెడ్ కరెక్ట్ ముద్రాస్ కరెక్ట్ ఎక్స్ప్రెషన్ అకార్డింగ్ టు ద ముద్ర ఆల్సో అండ్ ప్రొడ్యూస్ ద కరెక్ట్ రసా రైట్ So it's not just mudras, it's abhinaya and rasa also. So nen actually rasas lo na idi chesam na masters. So masters lo rasa shantarasam meeda chesam na project. It was really successful. Akkada actually madam chesina chala items lo unchi nenu examples teeskoni these items శాంతరసం అంటేనే యాక్చువల్లీ దిస్ ముద్ర బుద్ధుడు ఓకే సో ఆవిడ చేసిన చండాలికలోనే అది ఉంటుంది ఎంత అగ్రెసివ్ చండాలికనైనా దేర్ ఈస్ ఎ ప్లేస్ ఫర్ శాంతరస దేర్ అండ్ ఎ నైస్ ముద్ర దేర్ సో వి అందరం ఎప్పుడు వి డిపిక్ ఆల్ రసాస్ ఇన్ ముద్రాస్ అండ్ ముద్రాస్ ఇన్ రసాస్ సో ద డాన్స్ ఈస్ ఆల్ ఆఫ్ దాట్ One more thing I want to share, Pranaya. And not only that, regarding mudras, when coming point to that, and I worked as a reader in the Central University also. In that point, in guest lecture, non-verbal communication, kind of anthropology with dance. So non-verbal communication అంటే మనిషి అసలు మాట్లాడడం మొదలు పెట్టక ముందు మనం సైగలతో సైన్ లాంగ్వేజ్ తో చేసుకున్నాం బతికాం సో మన జీవితం అంతా కూడా దాని మీద సో అక్కడ ఎంత ఇంపార్టెంట్ ప్లే చేసింది ముద్ర అనేది కూడా ఐ డిస్కస్డ్ ఇన్ ద విత్ ద హెల్ప్ ఆఫ్ ఆంథ్రోపాలజీ విత్ డాన్స్ నా సబ్జెక్టే అది సెంట్రల్ యూనివర్సిటీలో టీచ్ చేసింది సో అట్లా దట్స్ అ బ్యూటిఫుల్ సబ్జెక్ట్ పిల్లలు మాటలు రానప్పుడు అన్ని మనకి సైన్ లాంగ్వేజెస్ లోనే చెప్తారు ఒక ఆఫ్ కోర్స్ మీరందరూ ఒక తల్లి రోల్ నుంచి వచ్చిన వాళ్ళే సో మన పిల్లలు మాటలు రానప్పుడు వాళ్ళ ఏం ఫీల్ అవుతున్నారు ఏమి అనేది వాళ్ళు మాట్లాడకుండానే మనం అర్థం చేసుకున్నాము అదే అభినయం యాక్చువల్లీ ఎగ్జాక్ట్లీ చాలా బ్యూటిఫుల్ గా చెప్పారు అవును ఆంగిక అభినయం మన బాడీని యూజ్ చేసేది భావం అయితే దాన్ని మన ఫీలింగ్ ని యాడ్ చేస్తే వచ్చేదే రసం సో చాలా ఎగ్జాక్ట్లీ యా సో శోభా నాయుడు గారు అనగానే మనకు ఆవిడ కళ్ళు పెద్ద కళ్ళు అభినయం అందరికి గుర్తొస్తాయి కదా సో శోభా నాయుడు గారు తను చేసిన ఏదైనా మర్చిపోలేని సన్నివేశాలు లైక్ ఆవిడని దీన్ని ఇంత బాగా తనే చేయగలరు అని అనిపించినవి ఏమైనా షేర్ చేసుకోగలరా ఆవిడ ఏది చేసినా బాగుంటుంది ఇది బాగుంటుంది ఇది బాగుండదు అన్ని అంత పెద్ద స్టేజ్ లో మనం లేము యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ థింగ్ ఎందుకంటే ఏ ఐటమ్ చేసినా దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతారు ఫస్ట్ టీచర్ గారు ఆ క్యారెక్టర్ మనకి శోభా నాయుడు గారు కనిపించారు క్యారెక్టర్ కనిపిస్తుంది సో వీ కాంట్ జడ్జ్ ఇది బాగుంది ఇది బాగా లేదు అనేది కాకపోతే మీరు వేసిన ప్రణయ మీరు అడిగినట్టు క్వశ్చన్ సో సత్యభామ
is very apt to her in the personality wise. ఒక హ్యూజ్ గా స్టేజ్ మీద చేస్తే చూస్తే ఆ ఏ విధంగా చూసుకున్నా అష్టవిధ నాయకస్ ఉన్నాయి మనకు మనకు అష్టవిధ నాయకస్ ఉంటాయి పూర్తి భామా కళాపం ఇట్స్ 30 మినిట్స్ ఐటమ్ ఫుల్ ఐటమ్ తీసుకుంటే బికాస్ వీ హ్యావ్ సో మెనీ ధరువుస్ ఇన్ ఇట్ సో ఈచ్ ధరువులో ఒక అవస్థ ఉంటుంది అష్టవిధ నాయక అవస్థ అండ్ నవరసాస్ ఉంటాయి అండ్ ద ఓన్లీ ఐటమ్ ఈస్ ఇంక్లూడింగ్ ఆల్ సిరీస్ ఆఫ్ స్టెప్స్. If a student performs in a Bhama Kalapam, she should know all the steps. She should know this Ashtavidha Nayakas, what is the importance and each avastha lo em untundi, navarasas lo em untundi. And telisinappude Bhama Kalapam cheyagalugutha. Coming to the Shobhanaidu garu, avada nilchunte first of all, manam oka avastha chudochu. Ela virhatkantita ante ఆవిడ ఒక చూపు ఇలా తిరిగి ఆవిడ కూర్చున్నప్పుడు కూడా ఇలా పెట్టుకుంటారు ఆవిడ మెయిన్ గా ఇలా ఉంటుంది ఆవిడ పోస్చర్ వి వోంట్ ఇమిటేట్ హర్ వి అబ్జర్వ్డ్ ఎ లాట్ సో ఇలా ఉన్నప్పుడు అండ్ ఇలా చూస్తే షీస్ వెయిటింగ్ ఫర్ సమ్వన్ అన్న స్టైల్లో ఉంటుంది అంటే డాన్స్ లాంగ్వేజ్ లో మేము కన్వే చేసుకుంటే దట్స్ ద హౌ వి యూస్ టు డూ దాట్ అండ్ ఇలా చూస్తే ఖండిత నాయక షీస్ మేము ఎప్పుడైనా తప్పు చేస్తే ఒక లుక్ ఇస్తారు అదంటే షీస్ కటింగ్ డౌన్ బికాస్ యూ డిడ్ సంథింగ్ రాంగ్ సో ఇన్ దట్ ఖండిత నాయక చూడొచ్చు సో అట్లా నవరసాస్కి వచ్చిన అవస్థకి వచ్చిన స్టేజ్ మీద చూడాల్సిన అవసరం లేదు మనకి ఆవిడని నార్మల్ గా చూస్తేనే వీ కెన్ సీ సో అలాంటి దాంట్లో ఉన్న ఆవిడని మనకు కళ్యాణ శ్రీనివాసం కానీ చండాలిక కానీ చండాలికలో మేము స్పిరిట్స్ చేసినప్పుడు ఎస్పెషల్లీ న్యూఢిల్లీ ఏపీ ఫార్మేషన్ అప్పుడు ఆవిడ చండాలిక షీఈస్ ది అన్టచబిలిటీ ఉమెన్ ద క్యారెక్టర్ ఈస్ సో స్పిరిట్స్ మోహిని పిశాచం ఇస్ మై క్యారెక్టర్ దట్ టైమ్ సో ఆవిడ చుట్టూ తిరుగుతూ ఉంటాయి అన్నట్టు అంటే తన డైవర్ట్ మూడ్ అంత స్పాయిల్ అయిపోతుంది అందరూ తన అన్టచబిలిటీ అన్నప్పుడు సో ఆవిడ చేసే ఎక్స్ప్రెషన్స్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో షీ విల్ చేంజ్ హర్ మూడ్ హర్ ఎక్స్ప్రెషన్ అభినయ ఎవ్రీథింగ్ అంత ఆన్ ద స్పాట్ లో మూవీస్ లో చూపించేది ఏంటంటే యాక్షన్ అని చెప్పి ఇంకో యాక్టర్స్ టేక్ తీసుకునేప్పుడు చేస్తారు బట్ కమింగ్ టు ద డాన్సెస్ పార్ట్ ఒకే రోల్ ని ఇన్ని తీర్లు చేయడం ఇట్స్ వెరీ వెరీ హార్డ్ సో అది మేము నేర్చుకున్నాం అండ్ దట్ మూమెంట్ ఆవిడ చేసి నవ్వుతూ బేలగా చూపించడం అంటచుకుంటే అనగానే బేలగా అయిపోవడం అండ్ దెన్ షీఈస్ ఆల్ బై హర్ సెల్ఫ్ షీ హెస్ టు రియలైజ్ ఐఎమ్ ఓకే ఐ క్యాన్ డూ ఇట్ ఎనీథింగ్ అని అట్లా చూపించడం ఇట్స్ వెరీ గ్రేట్ అండ్ దట్ మూమెంట్స్ ఐ రియల్లీ ఇట్స్ టచ్డ్ మై హార్ట్ అండ్ సో మెనీ ఆర్ దేర్ ఇట్స్ స్వీట్ మెమరీస్ యాజ్ వెల్ యాజ్ వెరీ క్యాచీ అండ్ నేర్చుకోవాల్సినవి అట్ చాలా బ్యూటిఫుల్ గా చెప్పారు ఆ క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోవడము అది ఆ మీరు అష్టవిధ నాయకుల గురించి చెప్పారు ఆ క్యారెక్టర్ ఏంటి అనేది మనకి బ్యాక్గ్రౌండ్ తెలిస్తేనే ఆ ఇన్వాల్వ్మెంట్ అదంతా రావడం చాలా మంచి సన్నివేశం షేర్ చేస్తున్నారు అపర్ణాక మీరు చెప్పండి సో తను చెప్పినట్టు ఆవిడ సత్యభామ యాక్చువల్లీ ఆవిడ భూమి మీద వచ్చిన సత్యభామనే అంత 9 ఎమోషన్స్ ఆవిడ చూపించేవాడు భామా కళాపంలో వెరీ చాలా ఫేమస్ అందులో నో డౌట్ ఆవిడ మామూలుగా లైఫ్ లో కూడా బికాస్ అంత ఇమిడ్చుకుని అంత చేశారు కాబట్టి ఐ హర్డ్ ఆవిడ 300 పెర్ఫార్మెన్సెస్ ఆర్ సంథింగ్ లైక్ 3000 పెర్ఫార్మెన్సెస్ ఆఫ్ భామా కళాపం చేశారు అని వన్ ఆఫ్ ద ఇంటర్వ్యూస్ లో విన్నాను యా వన్ ఆఫ్ ద ఇంటర్వ్యూస్ ఇట్స్ ఆన్ మై ఫేస్బుక్ షీ టోల్డ్ సో అంత చేసిన ఆవిడకి నవరసాలు చూపించడం చాలా చాలా సులువైంది బట్ అక్కడ కంటే ఆవిడ కృష్ణుడు క్యారెక్టర్ చేసేవారు రాముడు క్యారెక్టర్ చేసేవారు ఇది అంతా ఏంటి మగవాళ్ళ క్యారెక్టర్స్ అవి కూడా అసలు ఎంత స్కిల్ తో ఎంత బాగా చేసేవారంటే బికాస్ నేను చేసినప్పుడల్లా ఆవిడ కృష్ణుడు నేను చాలా రోజులు శ్రీకృష్ణ శరణమ్మనే చేశాను
ఆవిడ గోపికలాగా రుక్మిణిలాగా ఇంకా సెవరల్ క్యారెక్టర్స్ నాకు ఇవి మాత్రం చాలా బాగా ఐ రిమెంబర్ లైక్ ఫ్లాషింగ్ ఇన్ మై ఐస్. అప్పుడైతే నిజంగా లవ్ లో పడొచ్చు కృష్ణుడు అంత అసలు మేడం కనిపించరు అక్కడ, ఆయన కృష్ణుడే కనిపిస్తారు. భగవద్గీత పాట కూడా ఉంటుంది ఎండ్ కి, అప్పుడైతే నేను దేవుణ్ణే చూసేదాన్ని ఆవిడలో. అంత అభినయము అంటే ఆవిడే ఈక్వల్ టు అభినయం, ఇంకా అంత ఆ లెవెల్ అభినయం ఐ డోంట్ థింక్ విల్ కెన్ సీ విత్ ఎనీ వన్. దట్ ఈస్ మై గురు. సో యా, ఇట్ ఇస్ షీఈస్ పర్సానిఫికేషన్ ఆఫ్ అభినయ. ఈవెన్ ఆర్ వీడియోస్ విల్ లీడ్ అస్ మేబీ ఫ్యూచర్ లో, బట్ వి విల్ మిస్ దట్ అభినయ. చాలా మంచి ప్రేమ, అభిమానం, రెస్పెక్ట్, ఎవ్రీథింగ్ మీ గురువు గారి మీద మీకున్న, అదే చాలా సంతోషంగా ఉంది నాకు మిమ్మల్ని ఇద్దరితో మాట్లాడడం, ఇవన్నీ పంచుకోవడం. సో అది కూచిపూడి అనగానే మనకి రంగ ప్రవేశంకి వెళ్ళగానే యు లుక్ ఫార్వర్డ్ టు సీ ఫర్ మా కలాపం. అందులో నవరసాల్ని ఐ థింక్ శోభా నాయుడు గారు చాలా చక్కగా అద్భుతంగా ప్రదర్శించారు చాలా సార్లు, అండ్ మీరు కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు దాని గురించి. సో శోభా నాయుడు గారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున దేశ విదేశాలు తిరిగి ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. సో వారి శిష్యులు నా అన్ని కంట్రీస్ లో దే ఆర్ రన్నింగ్ దేర్ డాన్స్ స్కూల్స్ అండ్ అకాడమీస్. సో ఆవిడ మీరు కూడా ఇక్కడ న్యూజెర్సీలో వచ్చి మీ స్కూల్స్ రన్ చేస్తున్నారు. సో ఆవిడ మీకు ఎలాంటి సపోర్ట్ని ఇచ్చేవారు? మీరు ఎప్పుడైనా తన కాల్ చేసి కొరియోగ్రఫీ చేసినప్పుడు ఏమైనా సజెషన్స్ తీసుకుంటే తను మీకు మీకు మీ గురువు గారి నుంచి ఎలాంటి సపోర్ట్ ఉండేది? ఇక్కడ నుంచి కాల్ చేస్తే కంటే మేము విజిట్ అయినప్పుడు వెళ్ళేవాళ్ళం. ఎప్పుడు విజిట్ అయినా, విజిట్ అవుతున్నాం అనేది మనకి ప్రిప్లాన్డ్ ఉంటుంది కాబట్టి, సో వెళ్ళి వి నీడ్ సంథింగ్ హెల్ప్ ఇన్ దిస్ ఐటమ్, ఇఫ్ యూ వాంట్ టు కొరియోగ్రాఫ్ దిస్ ఐటమ్ హౌ వీ హావ్ టు గో, లేకపోతే ఆల్రెడీ మాస్టర్ గారు కొరియోగ్రఫీ చేసిన ఐటమ్, మళ్ళీ మేడం గారు చేసిన ఐటమ్, ఆ వీడియోస్ కావాలి, లేకపోతే సిడీస్ డివిడీస్ కావాలి, లేకపోతే సాంగ్ కావాలి, స్టూడియో రికార్డింగ్ సిడీస్ కావాలి అని అంటే వి యూస్ టు గో అండ్ వి యూస్ టు లెర్న్ అన్ ఐటమ్ మేడం గారు. అండ్ నేను ఎక్కువ సిడీస్ తీసుకున్నాను బికాస్ ఆఫ్టర్ డూయింగ్ మై మాస్టర్స్ ఐ వాంట్ మై ఓన్ కొరియోగ్రఫీ. I used to, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ ఎనీ మాస్టర్ గారి ఐటమ్ ఆర్ టీచర్స్ ఐటమ్. యాజ్ ఇట్ ఈస్ నేర్పిస్తాను నేను పిల్లలకి, వాళ్ళ దాంట్లో నేను టచ్ బికాస్ స్టాండర్డ్ని మనం అందుకోలేము, వాళ్ళ స్టాండర్డ్ వాళ్ళదే ఉంచాలి, ఫర్దర్ జనరేషన్కి కూడా మనం అదే విధంగా అందించాలనేది నా ఒపీనియన్. అండ్ వాట్ ఎవర్ ఐటమ్ ఐ వాంట్ టు డూ ఐ విల్ ఆస్క్, ఇఫ్ ఐ డూ దిస్ థింగ్, ఇఫ్ ఐఎమ్ డూయింగ్ సమ్ కొరియోగ్రఫీ, ఈజ్ ఇట్ కరెక్ట్, వాట్ ఐమ్ డూయింగ్ ఇస్ కరెక్ట్ ఆర్ నాట్ అనేది ఒక సజెషన్ లాగా ఐదర్ విజిట్ చేసినప్పుడు అడిగేవాళ్ళం, లేకపోతే నేను ఫోన్ చేసేదాన్ని అప్పుడప్పుడు. ఫోన్ చేస్తే కూడా ఇది ఇలా కాదు, ఇలా చేస్తే బాగుంటుంది, ఈ స్టెప్ కాదు, ఈ రాగం అయితే బాగుంటుంది, ఈ తాళం అయితే బాగుంటుంది అని సజెస్ట్ చేసేవారు. అండ్ ఐ లైక్ టు డూ కాంప్లికేటెడ్ వే మోస్ట్ ఆఫ్ ద టైమ్, కాంప్లికేటెడ్ అండ్ తాళాలని మిక్స్ చేసి చేయడం అంటే నాకు చాలా ఇష్టం. మై ఫస్ట్ కొరియోగ్రఫీ ఆల్సో దేవదేవం భజే, జతిలో నేను ఐటమ్ చేశాను, జతిలో మొత్తం ఐటమ్ వస్తుంది, మొత్తం రామాయణం చూపిస్తాం, రాముడు పుట్టింది, పట్టాభిషేకం ధనస్సు శివధనస్సు, తర్వాత రావణుడు చంపింది, పట్టాభిషేకం వస్తుంది. సో దాట్ వాజ్ అది మాకు నేర్పించింది అనురాధ గారే, సో బ్లెస్సింగ్స్ అక్కడి నుంచి ఉన్నాయి. తర్వాత ఇక్కడ ఇక్కడికి వచ్చినాక కూడా ఐ ఫుల్ సపోర్ట్ ఫ్రమ్ టీచర్ ఆల్సో, సో గైడెన్స్ ఎప్పటికీ ఉంటుంది, అందరి సపోర్ట్ ఉండడం వల్లనే, ఒక గురువు బ్లెస్సింగ్స్ ఉంటేనే ఈ సిచ్యువేషన్ లో మేము ఈ విధంగా కూర్చున్నాము, ఈ విధంగా ఎదిగాము. సో వితౌట్ సపోర్ట్ వి కాంట్ డూ ఎనీథింగ్. సో అదే, మనం ఎంత ఎదిగినా మనకి ఒక సపోర్ట్ సిస్టమ్ అనేది మన గురువు నుంచి అవసరం ఉంటుంది. అది మీ మన అదృష్టం, అది అలాంటి సపోర్ట్ మనకు ఉండడం అనేది. యా, అప్పుడు నాకు మీకు ఎలాంటి సపోర్ట్ ఉండేది మీ టీచర్ నుంచి?
మెయిన్ గా నేను ఆవిడ కొరియోగ్రఫీస్ తన చేసిన కొరియోగ్రఫీస్ నేను ఐ వాంట్ చేంజ్ దట్ కొరియోగ్రఫీస్ అని అది చేంజ్ చేయడం తప్పు సో నేను చెయ్యను అలాగే చేస్తాను దానికి ఏమన్నా హెల్ప్ కావాలంటే ఆవిడ స్టూడెంట్స్ ఎవరన్నా యుఎస్ వచ్చి నేర్పిస్తారు ఆవిడ వచ్చినప్పుడు ఆవిడ కూడా ఆవిడ ఐటమ్స్ నేర్పిస్తారు కొరియోగ్రఫీ నాది నేను చేయాలంటే వర్బల్ గా హెల్ప్ ఉంటుంది అదే వెళ్ళి కలిసినప్పుడు హెల్ప్ ఉంటుంది ఫోన్ లో కూడా హెల్ప్ ఉంటుంది కాకపోతే ఎప్పుడైనా ఆవిడ చెప్పేది ఏంటంటే నీది నువ్వు చెయ్యి నీ కొరియోగ్రఫీ నువ్వు చెయ్యి నువ్వు ఇంత నేర్చుకున్నావు డిప్లొమా తీసుకున్నావు నాటి విషయాలు తీసుకున్నావు ఎంఏ తీసుకున్నావు సో నీ కొరియోగ్రఫీ నువ్వు చేయి అండ్ పీపుల్ షుడ్ సీ దట్ గురువుని ఎంత ఫాలో అయినా నీ ఇండివిజువాలిటీ నీకు రాకపోతే దెన్ ఇట్ ఈస్ డిఫికల్ట్ సో యాజ్ ఎ టీచర్ ఆర్ యాజ్ ఎ స్టూడెంట్ ఐ సే యా ఐల్ టేక్ ఇట్ అప్ యాజ్ ఎ టీచర్ ఐల్ సే యూ హ్యావ్ టు డూ యువర్ ఓన్ కొరియోగ్రఫీస్ నేర్పించడం మటుకు నేర్పిస్తాము ఇదా ఇవి ముద్రలు ఇవి ఇవి స్టెప్స్ ఇది తాళము ఎవ్రీథింగ్ బట్ చేయడం నీ కొరియోగ్రఫీ నువ్వు చేస్తే చాలా బాగుంటుంది కాకపోతే ఈ రోజులో టైం లేవు వీ హ్యావ్ జాబ్స్ అండ్ వీ హ్యావ్ అదర్ మోస్ట్ లాట్ ఆఫ్ అదర్ ఎంగేజ్మెంట్ యాజ్ టీచర్స్ ఆల్సో యాజ్ స్టూడెంట్స్ ఆల్సో యాజ్ డెడికేటెడ్ యాజ్ మేడం మాత్రం లేవు సో హెల్ప్ ఆల్వేస్ హెల్ప్ తీసుకొని some guru, somebody from India or somebody from here, anybody who is expert, help teeskoni choreographies cheskuntam. Not only just madam, but madam is always in our heart and behind us, leading us ante. Chala chakkaga chepparu. Ade manamu enno nechukunam manam gurulo da. So adi నేర్పించేటప్పుడల్లా అదొక కొత్తగా అనిపిస్తుంది మనకి ఇంకా దాని మీద పర్ఫెక్షన్ దాని లోపల డీటెయిల్స్ ఎంత చక్కగా బ్యూటిఫుల్గా అది ఆ కాలంలో దాన్ని డిజైన్ చేశారంటే ఎవ్రీ టైం ఆ వర్ణంని 30 మినిట్స్ వర్ణం ఒకసారి ఎన్ని జనరేషన్కి నేర్పించినా అది ఇంకా దాంట్లో ఉన్న బ్యూటీ ఏంటంటే ఇంకా అర్థమవుతుంది మనకి యాజ్ అ టీచర్స్ కూడా నెక్స్ట్ టైం నేర్పించినప్పుడు ఇంకా ఎంతో కాన్ఫిడెంట్గా మనం ఎంజాయ్ చేస్తాం వాటిని అదే ఎంతో ఉంది మనం ఈ నెక్స్ట్ జనరేషన్కి పాస్ ఆన్ చేయడానికి సో మనము మన గురువుల వద్ద నాట్ ఓన్లీ డ్యాన్సే కాకుండా ఎన్నో అదర్ లైఫ్ స్కిల్స్ నేర్చుకుంటాం కదా అలా మీరు మీ గురువు గారి దగ్గర నేర్చుకొని ఇది నేను మన గురు శిష్య పరంపరకు వస్తే ఇది నేను నేర్చుకున్నాను నా గురువు నుండి అండ్ ఇది మళ్ళీ నేను నా నెక్స్ట్ జనరేషన్కి పాస్ ఆన్ చెయ్యాలి అనుకున్న ఒక గట్టి నిర్ణయం ఏదన్నా ఉందా మీకు మీ మనసులో చాలా జ్ఞాపకార్థంగా ఉంది చాలా ఉన్నాయి ప్రణయ బికాజ్ నేను చెప్పాను కదా వాళ్ళ ఇంట్లో ఉన్నానని 2 ఇయర్స్ ఉన్నాను టీచర్ గారి వాళ్ళ ఇంట్లో ఎంత సిస్టమాటిక్ ఉండాలి లైఫ్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ పొద్దున్న లేవగానే ఆవిడ యోగా చేయడము తర్వాత వచ్చేసి ఫుడ్ ప్రిపేర్ చేయడము తర్వాత వచ్చేసి హౌ టు డూ ఇవాళ ఏంటి సిస్టమ్ ఇవాళ ఏంటి పార్ట్ నేను కొరియోగ్రఫీ చేసుకునేది అనేది జస్ట్ షీ ఇస్ టు గో త్రూ and she is to do after lunch she is to sit for that choreography and she is to discuss with us because always she is to call me and ask to sit along with her and tanu chesevaru va chesevaru chesi ela undi idi baagunda renuka anevaru సో ఆవిడకి చెప్పేంత స్థాయిలో లేము మనము ఆవిడ ఎక్కడో జీ జీ ఆల్ఫాబెట్ లో జీ ఉంటారు కదా జీ అక్కడ ఉన్నారు ఆవిడ మనం జస్ట్ వి బాట్ ఎ స్లేట్ అండ్ చాక్ ఈ స్టేజ్ లో మనం ఉన్నాము బట్ ఈవెన్ దో షీ ఇస్ టు ఆస్క్ అంటే ఎంత చిన్న వాళ్ళకైనా ఒక తెలుస్తుంది లేకపోతే గౌరవించాలి చిన్నవాళ్ళు కదా అని ఈజీగా తీసేయడం కాదు అదే విధంగా ఉండాలి ఒక ఐడియా వస్తుంది చూస్తే బాగుంటుంది అన్నట్టుగా ఇచ్చేవాళ్ళు చిన్నపిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే షీ ఇస్ టు మింగిల్ అప్ విత్ దెమ్ అండ్ షీ ఇస్ టు గో ఫస్ట్ థింగ్ బీయింగ్ ఎ గురు ఐ ఎవ్రీ గురు షుడ్ ఫాలో దట్ చిన్నపిల్లలని తీసి పడేయకూడదు
పెద్దవాళ్ళని గౌరవించాం ఈక్వల్ ప్రిఫరెన్స్ సో వి యూస్ టు రెస్పెక్ట్ గివ్ అండ్ టేక్ లో ఉండాలి ఐ యూస్ ఐ ఫాలో దాట్ బికాస్ ఐ లవ్ చిల్డ్రన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సో దట్ ఈస్ ద రీజన్ ఐ గో అండ్ టీచర్ దగ్గర కూడా నేను అదే చూశాను అండ్ సిస్టమాటిక్ టైమ్ మేనేజ్మెంట్ అండ్ హౌ టు డూ ఏ ఐటమ్ కొరియోగ్రఫీ వైజ్ ఆ విధంగా కూడా ఏ విధంగా ఒక ఐటమ్ తీసుకుంటే ఎన్ని చూడొచ్చు ఎన్ని ఏ విధంగా చూడొచ్చు అనేది సాంగ్ కంపోజర్డ్ టేకింగ్ ద తాళం అండ్ ద రాగం ఫస్ట్ థింగ్ అండ్ దెన్ గోయింగ్ టు ద పల్లవి అనుపల్లవి చరణం వాట్ ఈస్ ద పల్లవి వర్డ్ టు వర్డ్ మీనింగ్ గోయింగ్ టు అండ్ క్యారెక్టర్స్ వాట్ ఆర్ ద ఇన్వాల్వ్డ్ ఇన్ ద క్యారెక్టర్స్ అండ్ షీఈస్ టు గో ఇన్ వన్ స్టెప్ బై స్టెప్ గ్రాడ్యువల్ గా షీఈస్ టు గో and she is to explain if I don't know because it is not compulsory andarki anni characters telusuntai anni epics telusuntai anedi daily kada so she is to explain okka sari naku ardham kaakapoyedi because appudu meer em chesaru ee character gurinchi chesaru and I used to ask with free and frankly I used to ask her she used to explain very pustakam teesi ippi pedithe ela untundi atla explain chesevaru she never said ఓకే ఐ టెల్ యూ లేటర్ అనేవాడు కాదు సో అది కావాలి ఒక గురువుకైనా అండ్ దట్స్ వాట్ వీ వాంట్ టు డూ ద సేమ్ థింగ్ దట్స్ వాట్ ఐ లర్న్ ఫ్రమ్ ద టీచర్స్ ఆర్ గురుస్ అండ్ ఐ వాంట్ టు డూ ద సేమ్ థింగ్ టు మై చిల్డ్రన్ ఇఫ్ దే డోంట్ ఐ డిడ్ అండర్స్టాండ్ ద సబ్జెక్ట్ ఇన్ ద ఐటమ్ వైజ్ ఆర్ స్టెప్ వైజ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇన్ మై అకాడమీ చాలా బాగా చెప్పారు చిన్న వాళ్ళని కూడా అదే విధంగా రెస్పెక్ట్ ఇవ్వడం అంతే ప్రేమగా అప్పుడు వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తేనే వాళ్ళు మనల్ని ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలనేది వాళ్ళు నేర్చుకుంటారు మనల్ని చాలా బాగా చెప్పారు కొరియోగ్రఫీలో వాళ్ళకి అర్థమయ్యేలాగా అన్ని స్టోరీస్ తెలిసాయా లేదా బ్యాక్గ్రౌండ్స్ వచ్చాయా లేదా అనేది వాళ్ళకి వాళ్ళ లెవెల్కి వెళ్ళి మనం నేర్పించడం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం ఒక గొప్ప క్వాలిటీ యాజ్ అ టీచర్గా చాలా చక్కగా చెప్పారు అక్క మీరేం నేర్చుకున్నారు యా డిసిప్లిన్డ్గా ఉండడం వెరీ ఇంపార్టెంట్ డాన్స్ నేర్చుకునేటప్పుడు అది ఎవ్రీడే ప్రాక్టీస్ డైలీ ప్రాక్టీస్ చేసుకోవాలి అండ్ మళ్ళీ వచ్చి గురువుకి చూపించాలి కరెక్షన్స్ చేసుకోవాలి మళ్ళీ మళ్ళీ వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోవాలి సో ఆల్వేస్ డ్రైవ్ టువర్డ్స్ పర్ఫెక్షన్ డోంట్ డిసప్పాయింట్ యువర్ గురు డోంట్ వెన్ యూ టుక్ అప్ దట్ ఆ జాబ్ తీసుకున్నావు యూ వాంట్ టు లర్న్ సో మా శిష్యులకి అదే చెప్తాను నేను అమ్మ వాళ్ళ కోసమైనా సరే దే మిమ్మల్ని డాన్స్లో పెట్టారు వాళ్ళు ఎంతో ప్రేమగా పెట్టారు మీరు వాళ్ళకి చూపించాల్సింది మీ గుడ్ డాన్స్ మీరు బాగా చేయకపోతే దే ఆర్ వన్స్ హూ గెట్ డిసప్పాయింటెడ్ గురు విల్ ఆబ్వియస్లీ గెట్ డిసప్పాయింటెడ్ అవి రెండు కాకుండా డెడికేటెడ్గా రోజు డిసిప్లిన్గా ప్రాక్టీస్ చేసుకోండి మేడం చెప్పినట్టే అది మేము ఫాలో అవుతాం మా అకాడమీలో అండ్ అకాడమీలో అంటే అది ఇండియా సో అక్కడ ఒక డెడికేషన్ ఆ డాన్స్ మీద చాలా మంది పిల్లలకు ఉంటుంది వాళ్ళు డైలీ క్లాసెస్కి వెళ్ళి నేర్చుకొని బాగా డెడికేటెడ్గా ఫాలో అవుతారు ఇక్కడ పిల్లలకి అంత టైం ఉండదు బట్ వీ ట్రై టు పుట్ దాట్ గురు శిష్య వాట్ ఎవర్ ఆ లెర్నింగ్ చేసామో అది వీళ్ళకి నేర్పించడానికి ట్రై చేస్తాము ఇంకోటి ఏంటంటే పర్ఫార్మెన్సెస్ ఎప్పుడు మేము చేసినా కూడా మేము బెల్స్ కట్టుకోం మా గురువే మా చేతికి ఇస్తారు ఆవిడ పాదాలకి నమస్కారం చేసి బ్లెస్సింగ్ తీసుకుంటే ఆవిడ మాకు బెల్స్ ఇస్తారు అవి కట్టుకుంటాం కట్టుకొని స్టేజ్ మీదకి వెళ్తాం వితౌట్ ద టెల్లం సో ఆ ఈవెన్ దాట్ రూల్ నేను ఐ ట్రై టు ఫాలో మా కిడ్స్ కూడా ఇక్కడ ఈ హియర్ కిడ్స్ ఆర్ బికాస్ ఆ కల్చర్లో లేరు కాబట్టి వాళ్ళకి తెలీదు ఒక్కొక్కసారి వాళ్ళకి వియర్డ్గా ఉంటుంది ఒక్కొక్కసారి ఏంటి ఇది ఇది చెయ్యాలా టచింగ్ ద ఫీట్ ఏంటి అసలే అట్లా యునో ది కైండ్ ఆఫ్ గెట్ బట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ట్రెడిషన్ ఇది మనకి చెయ్యాలి గురు అప్పుడు ఏంటంటే అది చేస్తే వాళ్ళ లోపల ఒక రకమైన రెస్పెక్ట్ వస్తుంది అది చేస్తూ ఉంటే ఆ రెస్పెక్ట్ వస్తుంది ఆ డెడికేషన్ వస్తుంది ఆ డిసిప్లిన్ వస్తుంది అన్నీ వస్తాయి సో అది చేయిస్తాను నేను వీలైనంత మటుకు దట్స్ వాట్ ఐ ట్రై టు డూ అండ్ టేక్ మై గురుస్ లీనియర్స్ ఫార్వర్డ్
చాలా చక్కగా చెప్పారు. డాన్సర్స్ అందరికి సాధన అనేది చాలా ఇంపార్టెంట్. ఆ డిసిప్లిన్ ఉండడం, రెగ్యులర్ ప్రాక్టీస్ ఉండడం, దట్ ఈస్ ద ఓన్లీ కీ టు ఇంప్రూవ్ యాజ్ అ డాన్సర్. సో అదేవిధంగా మనకు మనకు ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉంది. పిల్లల్ని, తల్లిదండ్రులు మనల్ని నమ్మి మన దగ్గర వాళ్ళ పిల్లల్ని చేర్చినప్పుడు పెద్దవాళ్ళని ఎలా గౌరవించడం అనేది ఒక రిచువల్స్ మనం ఫాలో అవుతూ వాళ్ళకి వాళ్ళ పెద్దవాళ్ళని ఎలా గౌరవించడం నేర్పించడం, కొన్ని లైఫ్ స్కిల్స్ వాళ్ళలో ముందు మంచి డాన్సర్స్ అయ్యే ముందు ఒక మంచి హ్యూమన్ బీయింగ్ ని తయారు చేసే వాళ్ళ లైఫ్స్ చేంజ్ చేసే అవకాశం మన చేతుల్లో ఉంది. ఇది ఒక గొప్ప కళ మనకి. నేనైతే చాలా అదృష్టంగా భావిస్తాను. అంటే తల్లిదండ్రుల తర్వాత మనకి మాతృ దేవోభవ, పితృ దేవోభవ, ఆచార్య దేవోభవ అన్నారు. మనకి చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉంది వాళ్ళని తీర్చిదిద్దే ప్రయాణంలో. వీ ప్లే అ బిగ్ రోల్ యాజ్ అ టీచర్స్. సో అది మనం డెఫినెట్లీ వాళ్ళకి నేర్పించాలి. అది మీరందరూ మీ అకాడమీస్ లో చేస్తున్నారు. అది చాలా సంతోషం. ఈరోజు మన టీవీ ద్వారా మన ప్రేక్షకులందరితో షేర్ చేసుకున్నందుకు. సో మీకు మీ పేరెంట్స్ పరంగా, మీ గురువు గారి పరంగా మీరు చిన్నప్పుడు నేర్చుకున్నప్పుడు మీకు సపోర్ట్ ఎలా ఉండేది, అండ్ మీరు ఈరోజు మీ స్టూడెంట్స్ అందరి పేరెంట్స్ కి ఈ ప్రోగ్రామ్ ద్వారా ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు అది షేర్ చేసుకోండి. 3 ఇయర్స్ కి స్టార్ట్ అయింది నా జర్నీ, డాన్స్ జర్నీ. 3 ఇయర్స్ నుంచి నేర్చుకున్నాను. బోత్ మై పేరెంట్స్ ఆర్ ఇంట్రెస్టెడ్. నాన్నగారు ప్రొఫెసర్ అండ్ అమ్మ హౌస్ వైఫ్. బట్ మా తాతగారు ఒప్పుకోలేదు. తాతగారు ల్యాండ్ లార్డ్, జమీందారు. సో 2 ఇయర్స్ మాట్లాడలేదు అసలు. ఇది డాన్స్ అంటే వాళ్ళకి తప్పుగా ఉండేది, రాంగ్ ఒపీనియన్ లో ఉండేవాళ్ళు. ప్రాస్టిట్యూట్స్ ఏ చేస్తారు బికాస్ ఆఫ్ భోగం, ద సిస్టమ్ భోగం ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద నిజాం. బికాస్ తాతగారు ఇస్ టు వర్క్ అండర్ ద నిజాం కింగ్ అండర్ 500 ఊర్లకి ఈయన పెత్తందారు తాతగారు వచ్చేసి. సో నిజాం వాళ్ళకి లింక్ ఉండేవారు. సో వాళ్ళదంతా భోగం సాని సిస్టమ్ ఉండేది. సో అదే ఇంప్రెషన్తో ఉండేవారు. డాన్స్ అంటే అంతే. సో ఇఫ్ యూ డోంట్ నో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ డాన్స్, కూచిపూడి అంటే, క్లాసికల్ అంటే. సో మా నాన్నగారు అమ్మ చాలా ప్రిటీ మచ్ ఇంట్రెస్టెడ్ వాళ్ళిద్దరికి కూడా. మా అమ్మ చేయబట్టి నేను ఇక్కడ ఉన్నాను. అమ్మ ప్రతి ప్రోగ్రామ్కి నాతో వచ్చేవారు, ప్రతి ఐటమ్. అండ్ నాన్న at the age of 12 I got first award Abhineshiromani because of my nanagare. Astapadi lo ochindi naaku special ga prati word to word meaning chep explain chesevaru. Endukante aa chinna age lo 12 years baby ki emi teliyadu, shrungara rasam ante ento teliyadu. But how a Krishna used to rasalila ela chestamu anante ma nanagare ela cheppevarante, నువ్వు అమ్మని నాన్నని ఎలా హక్ చేసుకుంటావు, హక్ చేసుకునేప్పుడు ఏ ఎక్స్ప్రెషన్ పెడతావు, ఆ ఎక్స్ప్రెషన్ జస్ట్ బ్రింగ్ ఇట్ అవుట్ ఇన్ ఎ లిటిల్ మోర్ టైప్. సో దట్ వే ఈస్ టు, బికాస్ ఇన్ ఎవ్రీ షేడ్, ఇన్ ఎవ్రీ రసా దేర్ ఆర్ ది 16 షేడ్స్. బికాస్ ఐఎమ్ ఎ పెయింటర్, ఐ సీ ఇన్ ద కంపారిజన్ ఆల్సో. సో అట్లా ప్రతి ఒక్క వర్డ్ని ఎక్స్ప్లెయిన్ చేసేవారు నాన్నగారు. అలా చేయడం వల్లనే అంత స్టేజ్కి వచ్చానేమో నేను. అండ్ అండ్ నా టచ్ వర్డ్ ఈవెన్ మై ఆఫ్టర్ మ్యారేజ్ ఆల్సో ఫుల్ కోఆపరేషన్ ఫ్రమ్ మై హస్బెండ్ ఆర్ మై చైల్డ్, ఎవ్రీ వన్. అండ్ కమింగ్ టు మై స్టూడెంట్స్ అండ్ స్టూడెంట్ పేరెంట్స్, వెరీ వెరీ కోఆపరేటివ్, వెరీ వెరీ సపోర్టివ్. అండ్ టచ్ వర్డ్, వెన్ మై హస్బెండ్ వెంట్ త్రూ 2 బ్రెయిన్ సర్జరీస్, దే జస్ట్ గివెన్ ఎ మంత్ హెడ్ ఫీజ్ ఇచ్చేసారు. మీరు డాన్స్ క్లాస్ తీసుకోకర్లేదు, బట్ యూ జస్ట్ గో టేక్ దిస్. అండ్ నేను అప్పటి వరకు ఉన్న ఫీజు అది పక్కన పెట్టేసి వాళ్ళంతా వాళ్ళు పెంచేసి నా చేతిలో పెట్టారు. నేను కాలిక్యులేట్ చేసుకుని చూసుకుంటే ఎక్కువ ఉంది. వాట్ ఇస్ దిస్ అని అంటే, నో, మీరు మాకు తీసుకునే దానికంటే ఎక్కువ చెప్తున్నారు, దిస్ ఇస్ నాట్ జస్టిఫైడ్ ఫ్రమ్ అవర్ సైడ్, అందుకని మేమే పెంచుతున్నాము అని పెంచేసి ఇచ్చారు.
financially also supported, not only financial. One parent, especially Lakshmi Veeranki garu from Edison, she's the one who initiated starting Edison location, my branches, because I have 7 branches in New Jersey. And 7 states throughout US, I stay, teach in Hangouts online classes. Avida, she started a Bothic in my name. Avda pay double to avda techi avda konukuni she started spreading her mouth. So at any cost, full support from my parents all the way, and gifted. I'm a gifted naku blessings unnai all the time in Natraja Swami na Goddess Mahalakshmi na Venkateshwami. I my name itself is Sri Sai Venkateshwara Academy astundi. So thanks for one and all, everyone, my parents, my gurus, full support in me. Not only these two, and ikkada students kuda, student parents. And naaku nenu icche vaalliki message enti anante, be sincere, whatever the skill you learn, not only dance, either academic wise or the fine arts wise, be sincere and serious towards it, and respect your teacher. వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ లేకుండా ఇట్స్ అ టీమ్ వర్క్. స్టూడెంట్ వాళ్ళు ప్రాక్టీస్ చేయాలి, గురువులు వాళ్ళకి వాళ్ళ లెవెల్కి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయాలి, అండ్ సేమ్ టైం పేరెంట్స్ కూడా ఎక్స్ట్రా ప్రాక్టీసెస్ తీసుకొని రావడము, వాళ్ళ క్లాసెస్ లో ఇన్వాల్వ్ అవ్వడము, ఇట్స్ అ టీమ్ వర్క్. పేరెంట్స్ సపోర్ట్ లేకుండా ఏ ఒక్కరు వాళ్ళ రోల్ కరెక్ట్ గా play cheyakapoyina, it will not be a successful journey for all 3 of us. So chaala chakkaga chepparu Aparna ka, meer em sandesham istaru parents ki? Okay, first actually my parents nen first 3 years or 2 years appudu allatapaga dance chestu unte, actually ma tataya ma amma ki chepparu nu dance lo pettu dinni ani. సో అట్లా ఫస్ట్ ఒక గురువు దగ్గరికి వెళ్తే ఇప్పుడే చాలా చిన్నపిల్ల అని పంపించేశారంట, సుమతి కౌశల్ అనుకుంటా ఆవిడ పేరు. సో తర్వాత మళ్ళీ బెంగళూరు, మై ఫాదర్ వెంట్ టు బెంగళూరు ఫర్ హిస్ పిహెచ్డి. అప్పుడు మా ఫాదర్ కూడా ప్రొఫెసర్ ఇన్ హిస్ పిహెచ్డి ఇన్ ఎలక్ట్రానిక్స్. సో అక్కడ ఐఏసీలో వెన్ హీ వాజ్ డూయింగ్ పిహెచ్డి, అక్కడ నన్ను భరతనాట్యంలో జాయిన్ చేశారు ఇంటి దగ్గర. It lasted 2 years atla. Tarvata we came back to Hyderabad lo malli naaku Bharatanatyam teachers deggarlo inti deggarlo leru, madam academy emo intiki 10 minutes duram. So kuchipudiki shift ayipoyanu. Akkadi nunchi support my parents istune vacharu kuchipudi nerchukodanlo. All the while na marriage ayyadaaka nenu madam tho nerchukuntune unnanu, performance istune unnanu. Sometimes there were breaks, exams వచ్చినప్పుడు మై ఫాదర్ వెంట్ టు ఫారిన్, సో అప్పుడు బ్రేక్ వచ్చింది, నేను కూడా ఫారిన్ వెళ్ళాను. సో బట్ ఎప్పుడు కూడా సపోర్టే, ఎప్పుడు నువ్వు బాగా చేయాలి. పెళ్ళయ్యాకైతే అసలు యాక్చువల్లీ నాన్న చెప్పింది ఏంటంటే, నువ్వు ఇంకే ఉద్యోగం చెయ్యి, డాన్స్ నేర్పించుకుంటూ హాయిగా ఇంట్లో ఉండి డాన్స్ నేర్పించుకుంటూ నీకు మంచి స్కిల్ ఉంది అది పెంచుకుంటూ పిల్లలకు నేర్పించుకుంటూ అలా ఉండు అని అలాగే అలా చెప్పేవారు. మరి నేనే మా ముడితనంగా యూనో ఐ ఆల్సో టుక్ జాబ్ అండ్ ఐఎమ్ డూయింగ్ జాబ్ ఆల్సో, బట్ స్టిల్ యూనో డాన్స్ ఇస్ ప్రయారిటీ, ఆల్వేస్ ఎంకరేజ్. సేమ్ థింగ్ ఐ సీ మా పేరెంట్స్ లో కూడా, వాళ్ళు 5 పిల్లని 4 పిల్లని తీసుకొస్తారు నా దగ్గరికి, అండ్ ఐ సీ ద సేమ్ వాట్ మై పేరెంట్స్ హ్యాడ్ ఫర్ మీ, అదే ఉంటుంది వాళ్ళలో. మా అమ్మాయి చాలా చక్కగా డాన్స్ చేస్తుందండి, పొద్దున్న లేస్తూనే డాన్స్ చేస్తుంది, డాన్స్ క్లాస్ అంటే first she will get up and she will start getting ready to come. So if that is the thing I say, you know, adu unte mi amma definitely ga chaala edugutundi dance lo, adi first sign andi, you can always continue ani cheptanu. But na students endante, whoever are staying sticking long time with me are very dedicated. Parents kuda chaala seriously dedicated, vallu long time ga untaru, pedda involved undaru natho, నన్ను పిల్లల్ని వదిలేస్తారు, దట్స్ వెరీ ఇంపార్టెంట్. లైక్ ఎక్కువగా ఇది చెయ్యరు, డిస్టర్బ్ చెయ్యరు, మీరు మీ శిష్యురాలండి, యూ టేక్ కేర్ ఆఫ్ అస్. మా పేరెంట్స్ అలాగే ఉండేవారు,
నా దగ్గర ఉన్న పేరెంట్స్ కూడా అంతే, దే గివ్ మీ ఆల్ ఫ్రీడమ్. మీరు ఎలా నేర్పించినా పర్వాలేదు, మా అమ్మాయిని మీరు నేర్పించండి, మాకు కంప్లీట్ 100% నమ్మకం ఉంది మీ మీద, దట్ యూ విల్ గెట్ టేక్ హర్ వేర్ ఎవర్ షీ వాంట్స్ టు గో ఇన్ డాన్స్. సో దట్స్ ద ట్రస్ట్ పేరెంట్స్ హ్యావ్ ఆన్ మీ. చాలా సంతోషం, మీ మనకు మన పేరెంట్స్ సపోర్ట్ చేశారు, అందుకే మనం మన గురువుల సహాయంతో మన పేరెంట్స్ సపోర్ట్తో మనం ఈరోజు ఈ స్థాయిలో మన స్టూడెంట్స్కి డాన్స్ నేర్పించే స్థాయిలో ఉన్నాము. అలాగే వాళ్ళ పేరెంట్స్ మనల్ని నమ్మి వాళ్ళ పిల్లల్ని మన దగ్గర డాన్స్ క్లాస్కి చెప్పి, అపర్ణ గారు వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు మనకి వదిలేసి మీరు. నేను ఒకటి ఇంకోటి చెప్పాలి, అసలు యాక్చువల్లీ మేడం తప్ప ఇంకెవరి దగ్గర నేర్చుకోవద్దు అని చెప్పేశారు మా పేరెంట్స్, ఎందుకంటే దే ట్రస్టెడ్ సో మచ్. ఇంకా వేరే ఎవరు వద్దు, మేడం చాలు నీకు. అందుకే అంత పెళ్ళయ్యేదాకా ఆవిడ దగ్గరే అనమాట, నేను మారలేదు. పెళ్ళయ్యాక అదే నాటి విషయాలు తీసుకొని వచ్చేసాను, సో ఐ బికేమ్ గురు అంతే. సో షీఈ్ ద ఓన్లీ వన్ ఫర్ మీ. That's so sweet. Yeah. So, Renuka akka, Aparna akka, me iddarito ee 2-3 days lo, I got really close to you all. And naaku telisindanukante chaala nechukunnanu Shobanaid gar gurinchi. Avida oka Padma Shri Nitya Kala Chudamani, Renuka akka cheppinattu oka mani మనకు ఆవిడ. అండ్ నిత్య కళా శిరోమణి అలా ఎన్నెన్నో పురస్కారాలు అందుకొని ఎంతో మంది లైఫ్ ని తీర్చిదిద్దారు. అలాంటి గొప్ప కళాకారిణి మనం కోల్పోవడం అనేది చాలా బాధాకరమైన విషయం, కానీ ఆవిడ మన మనసులో ఎప్పటికీ షీల్ బి అలైవ్ ఇన్ అవర్ హార్ట్స్. అండ్ ఐ వాంట్ టు సే ద వెరీ 3 అవార్డ్స్ షీ గాట్, నృత్య చూడామణి అండ్ సంగీత నాటక అకాడమీ అవార్డ్ అండ్ పద్మశ్రీ. దీస్ ఆర్ ద బిగ్గెస్ట్ అవార్డ్స్ షీ గాట్. దే ఆర్ మెనీ అదర్ అవార్డ్స్ బట్ ప్రైమరీలీ నృత్య చూడామణి. ఈ 2 వచ్చేసి ఆవిడకి నృత్య చూడామణి వచ్చింది. 1990 ఆవిడకి సంగీత నాటక అకాడమీ వచ్చింది. 1998 ఎన్టీఆర్ పురస్కారం అందుకున్నారు. 2001 పద్మశ్రీ అందుకున్నారు. 2010 ఆవిడ జంధ్యాల కృష్ణ ప్రసాద్ గారు అని స్మారక అవార్డు అందుకున్నారు. దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ అవార్డ్స్ ఫర్ టు డాన్సర్. సో ఆవిడ అందుకుని ఆవిడ లేట్ వచ్చింది యాక్చువల్గా పద్మశ్రీ. పద్మశ్రీ పద్మవిభూషణ్ అన్ని రావాల్సింది, ఎందుకంటే షీఈస్ ద ఓన్లీ వన్ నౌ హూ ఇస్ వరల్డ్ రినోన్ ఆర్టిస్ట్ ఇన్ కూచిపూడి రెపర్టవర్. సో అది లేట్ వచ్చింది. 2000 వరకు ఆగారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. యూ షుడ్ కమ్ లిటిల్ ఎర్లీ. మీ ఇద్దరితో మాట్లాడుతూ నేను నాకు చాలా నచ్చిన విషయాలు ఆవిడలో, టీచర్స్ అంటే స్ట్రిక్ట్ గా ఉండాలి కానీ అంతే ప్రేమగా కూడా చూసుకుంటూ చాలా తక్కువ మాట్లాడి ఆవిడ కను సైగలతోనే ఆవిడకి కోపం రావద్దని మీరు షేర్ చేసుకున్న మూమెంట్స్ నాకు చాలా నచ్చాయి. ఇట్స్ వెరీ హార్ట్ టచింగ్ టు నో. నేను ఎప్పుడు అంత క్లోజ్గా తనతో ఇంటరాక్ట్ అవ్వలేదు, కానీ మీ కాన్వర్జేషన్స్తో ఐ ఫెల్ట్ లైక్ ఐ రియలీ బీన్ విత్ హర్. Thank you so much for sharing all those memories with us, with our audience also. And thank you, Mana TV, TV5, for giving us this opportunity. We could do something and give a message, tell about that great personality to our audience, our students. I hope I'll definitely recommend all my students to watch. I'm sure you must be doing it also. Definitely, it will be a great inspiration for all our teachers and students to learn something about her life. She'll always be alive in our hearts, and then we'll definitely celebrate her journey throughout our lives. Thank you so much, Akka, both of you taking your time and joining. And thank you. Thank you.